सूर्य दगरिकि वेल्तानु अम्मा ऐश्वर्य नी चेल्लेलि कापडानि नुव्वे निलबेट्टावु अम्मा నాటల అలేక్య సూర్యనారాయణ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండడానికి వీల్లేదు చూడు నీలాంబరి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఆ సూర్యనారాయణ అపూర్వల పెళ్లి సీడిని అలేక్య చూసేలా చేయడమే అర్థమైందా అర్థమైంది సర్ అపూర్వ సూర్యనారాయణలకి పెళ్ళైందని ప్రూవ్ చేసే సీడి ఇది ఇది ఇప్పుడు అలేఖ్య చూసిందంటే సూర్యనారాయణని చంపేయడం ఖాయం ఆ ఇంతకి ఈవిడ గారు ఎక్కడ अला अयो मैडम पालकोल्लु पालकोवा तेप्पिंचडं एंत सेपु मैडम नर्सपूर् एक्स्प्रेस की ओ 10 प्याकेट्लु पंपिंचमंटे डैरेक्ट गा इक्कडिकि वच्चि पड़ताय मैडम अलांटिदि मीरु वंट चेयडं एंटि मैडम एवरु चेसिंदि तीसुकेल्ते एं बागुंटुंदि अंदुके नेने चेस्तुन्नानु अवुनु मैडम ई पालकोवा चेयडं मीकु वच्चा एक्क नेर्चुकुन्नारु ओकसारि रमणी चेस्तुंटे దగ్గరుండి ఇది నేర్చుకున్నాను. ఎంత కాదన్నా
సూర్యనారాయణ గారంటే మీకు చాలా ఇష్టం కదా మేడం బానే కనిపెట్టావే ఏం లేదు మేడం మీరు ఇలా వయ్యారంగా ఎంతో తన్మయత్వంతో గరిట తిప్పడంలోనే మీ ప్రేమ కనిపిస్తుంది మేడం లేకపోతే మీరు చెమటోడ్చి పాలకోవ చేస్తారా అబ్బే అదే లేదు నీలాంబరి ప్లీజ్ మేడం నాతో చెప్పండి మేడం ప్లీజ్ ఏ పో ఆ మేడం ఓ పంచేయండి మేడం సరదాగా మీ ఆయనకి ఫోన్ చేయండి నేను ఇప్పుడు అవును మేడం చేయండి మేడం అసలు మీరు ఎప్పుడైనా ప్రేమతో మీ ఆయనకి ఫోన్ చేశారా ఎప్పుడు చేయలేదు నీలాంబరి ఎదురెదురుగా భార్యాభర్తలు మనసులు విప్పుకోవడమే కాదు మేడం ఇలా ఫోన్లో మనసులు విప్పుకుంటే ఆ థ్రిల్లే సూపర్గా ఉంటుంది మేడం ఫోన్ చేయండి మేడం వద్దులే నీలాంబరి మేడం ఈ పాలకోవ ఫార్ములా అంతా రెడీ చేశారు కదా ఇక ఈ పాలకోవ గురించి నాకు వదిలేయండి మీరు మాత్రం మీ ఆయన గారితో ఫోన్లో మాట్లాడండి ఉండండి ఇదిగోండి మేడం మాట్లాడండి మాట్లాడండి పర్లేదు మాట్లాడండి ఉరువులు మెరుపులు లేని తుఫాన్లాగా ఇప్పుడు అలీకి నాకు ఫోన్ చేస్తుందంటే పంపదీసి నేను పంపించిన 1400 సూత్రాలు చదివి నీతో కాపురం చేయడం నా వల్ల కాదు అని చెప్పడానికి ఫోన్ చేస్తుందా లేకపోతే మా అత్తయ్య చెప్పింది పక్కింటి పొల్లమ్మ చెప్పింది కాబట్టి కాంప్రమైజ్ అయి నీతో కాపురం చేయడానికి ఒప్పుకుంటున్నానని చెప్పడానికి ఫోన్ చేస్తుందా ఏమైనా ఇప్పుడు ఈ ఫోన్ ఎత్తకపోవడం మంచిదిరా లిఫ్ట్ చేయడం లేదు నీలాంబరి మళ్ళీ ట్రై చేయండి మేడం ఈసారి గ్యారంటీగా లిఫ్ట్ చేస్తారు అంతేనంటావా మళ్ళీ ఫోన్ చేస్తుంది ఎందుకైనా మంచిది ఎత్తుదాం హలో హలో ఏంటి ఎందుకు ఫోన్ చేసావు కొంచెం రొమాంటిక్గా మాట్లాడండి మాట్లాడండి అలేఖ్య నువ్విప్పుడు చాలా రొమాంటిక్గా ప్రేమతో సూర్యతో మాట్లాడుతున్నావు ఆ ప్రేమని పీక్ స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత సీడీని చూపిస్తాను అప్పుడు నీ ప్రేమంతా కరిగిపోయి కత్తవుతుంది ఆ కత్తితో నీ మొగుణ్ణి పొడిచి పారేస్తావు ఏంటి ఫోన్ చేసి ఏం మాట్లాడు ఏంటి మాట్లాడమంటే అంటావేంటి అసలు ఎందుకు ఫోన్ చేసావు ఊరికినే చేశాను బాబు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని ఫోన్ చేశాను బాబు పడుకున్నాడు ఉంటాను ఏంటి మేడం ఏమైంది చూడు నీలాంబరి ఫోన్ పెట్టేశాడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను లేకపోతే ఏంటి మేడం నీకోసమే ఫోన్ చేశానని చెప్పి చాలా రొమాంటిక్గా లవ్లీగా మాట్లాడాలి కానీ
మొహమాట పడతారంట మేడం. రొమాన్స్ లేని జీవితం సౌడ్ భూమి లాంటిది. ఏ సౌండ్ చేయదు. మొగుడు పెళ్ళాలు హార్ట్ బీట్ లాగా ఎప్పుడూ హీట్ హీట్ గా ఉండాలి. అంతేనంటావా? అంతే మేడం, మళ్ళీ ఫోన్ చేయండి. మళ్ళీ ఫోన్ చేస్తున్నారా బాబు? మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసుకుందామని ఫోన్ చేసావా? రొమాంటిక్ రొమాంటిక్ మాట్లాడండి. లేదు, మీతో సరదాగా మాట్లాడదామని ఫోన్ చేశాను. అయ్యో బాబోయ్, మే నెలలో విజయవాడలో మంచు పడుతుందన్నంత విచిత్రంగా మాట్లాడుతున్నావు. నీది నిజమైన ప్రేమో మరే ప్రేమో అర్థం కావట్లేదు. సరే, ఏం మాట్లాడదో మాట్లాడు. ఏంటి, నేనేదో నీకు పనిలేక ఫోన్ చేసినట్టు అలా కేర్లెస్ గా మాట్లాడతావేంటి? నువ్వు పండంటి కాపురానికి 1400 సూత్రాలని పెద్ద లిస్ట్ పంపించావు కదా, అందులో ఒకటేంటి భార్య భర్తలిద్దరు ప్రేమగా ఫోన్లో మాట్లాడుకోవాలనుంది. అందుకే నీతో ప్రేమగా మాట్లాడదామని ఫోన్ చేస్తే ఇలా మాట్లాడతావా? మేడం, మీరు తెలియకుండా అరుస్తున్నారు. మీరు స్లోగా మాట్లాడండి, స్లోగా స్లో. అరే, నువ్వు అప్పుడే పండంటి కాపురానికి 1400 సూత్రాలు పాటించేస్తున్నావు అన్నమాట. అవును. అయ్యో, మరి దానికి కోపం ఎందుకు? అలాగే మాట్లాడుకుందాం. సరే, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? నువ్వు రావడం మానేసావు కదా, అందుకే నాకు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు. అబ్బో అబ్బో ఏంటి, నేను చెప్పింది నిజమే. నేనేదో నిన్ను ఆడించాలనో ఆట పట్టించాలనో ఇలా మాట్లాడడం లేదు. ఇప్పుడు నీ మీద ఒక ఒపీనియన్కి వచ్చి మాట్లాడుతున్నాను, కానీ నీకే నా ఫీలింగ్స్ ఏమీ అర్థం కావట్లేదు. అసలు నేను మా డాడీ చెప్పారని నిన్ను పెళ్లి చేసుకోలేదు. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను, అది మర్చిపోయావా? మేడం, రొమాంటిక్ గా కూల్ గా మాట్లాడండి. నేను ఇలా మాట్లాడినందుకు సారీ. సరే, నీకు కూడా సారీ. నీకోసం, అలెక్కి కోసం, అనుష్య కోసం ఈ చీరలన్నీ మధురైలో కొన్నాను. ఈ 4 చీరలు అనుష్య కోసం కొన్నాను, కానీ అనుష్య జీవితం ఇంటికి కోడలుగా రావాల్సిన అమ్మాయి. ఆంటీ, మనం ఏం చేస్తాం? ఊరుకోండి. మర్చిపోయాను ఐశ్వర్య, రేపు అలెక్కిని వాళ్ళ అమ్మనగలు అలంకరించుకోమని చెప్పాలి. ఫోన్ కలుపు, ఒకసారి మాట్లాడాలి. అలేఖ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ అని వస్తోందంటే. ఓ పంచి, ల్యాండ్ ఫోన్ చేయి.
అలాగే ఆంటీ. హలో, నేను ఐశ్వర్యని మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి ఐశ్వర్య గారు. అవును, అలీఖకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంది. ఏంటి, ఎవరితో మాట్లాడుతోంది? అలీఖి మేడం ఫోన్లో రొమాన్స్ చేస్తున్నారు. రొమాన్స్ చేస్తుందా? వాళ్ళ ఆయన సూర్యనారాయణ గారితో ఫుల్ రొమాన్స్ లో ఉన్నారు. ఏంటి సూర్య, రొమాన్స్ ఏంటమ్మా? ఏది ఫోన్ ఒకసారి ఇవ్వు. ఏమిటి, అలీఖ్ ఎవరితో మాట్లాడుతుంది? మీ మేనకోడలు గారు చాలా బిజీగా లవ్లీగా వాళ్ళ ఆయనతో తెగ మాట్లాడేస్తున్నారు. అవునమ్మా, వాళ్ళలా రోమియో జూలియట్ లాగా మాట్లాడుతుంటే ఉప్పుతో దిష్టి తీయాలనిపిస్తుంది. నీలమ్మరి, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. వాళ్ళని అలాగే ఫోన్లో మాట్లాడుకొని నువ్వు ఒక పని చెయ్యి, రేపు అలేఖిని వాళ్ళ అమ్మ నగలు అలంకరించుకోమని చెప్పు. అలాగేనమ్మా. చూసావా ఐశ్వర్య, అలీఖికి సూర్య అంటే ఎంత ఇష్టమో. మనం రేపు పని చేద్దాం ఐశ్వర్య. అలీఖిని సూర్య ఇంటికి తీసుకెళ్ళాక బాబుని మనం తీసుకుని 3 రోజులు వాళ్ళని ఏకాంతంగా వదిలేద్దాం. ఏమంటావు ఐశ్వర్య? అలాగే ఆంటీ. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? మీకోసం మీకిష్టమైన పాలకోవా చేస్తున్నాను. మన పెళ్ళైన కొత్తల్లో ఒకసారి పాలకొల్లు వెళ్ళాం కదా? వెళ్ళాం. అక్కడ అన్ని చూసుకుని క్షీర రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని పక్కనే ఉన్న మీ ఫ్రెండ్ వాళ్ళ ఊరు పోడూరుకి వెళ్ళాం కదా? అవును, వెళ్ళాం. అప్పుడు మీ ఫ్రెండ్ స్పెషల్ గా మీకోసం పాలకోవా తీసుకొస్తే ఇది నాకు చాలా ఇష్టమని బాగా తిన్నారు కదా, అందుకే మీకోసం పాలకోవా చేస్తున్నాను. నా కోసం చేసినా ఏం లాభం? అంటే అంటే అంత కష్టపడి నీ చేత్తో చేసినా ఆ చేత్తో నాకు తినిపించవు కదా. ఇక్కడ నీలాంబరి ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి మేడం, నేనున్నానని చెప్పి ఫోన్ పెట్టేశారు? చచ్చా, అదే లేదు నీలాంబరి. ఆహా, నాకు అర్థమైంది మేడం, నాకు అర్థమైందిలే. మేడం, ఇందాక టీవీ పక్కనున్న డిస్క్లో ఈ సీడీ కనిపించింది మేడం. బహుశా మీకు సూర్యనారాయణ గారికి సంబంధించిన స్వీట్ మెమరీస్ సీడీ అనుకుంటా, అందుకే మీకిద్దామని తీసుకొచ్చాను. సరే, నేను చూస్తాను. ఈలోపు పాలకోవా గట్టి పడితే రౌండ్ బిళ్ళలు చూయి. అలాగే. ఈవిడేంటండి బాబు, అతివృష్టి అనావృష్టి. సడన్ గా ప్రేమని పెంచుకోగలదు, సడన్ గా ప్రేమని తెంచుకోగలదు. ఇప్పుడు ఈవిడ గారి ప్రేమ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు గాని ఆ సీడీ చూసిందనుకోండి, ఆ ప్రేమ క్లైమాక్స్ కొచ్చేస్తుంది. ఈవిడ కాపురం గోవింద గోవింద. ఏంటండి, ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారు? పైగా బట్టలు సర్దుకుంటున్నారేంటి,
ఎక్కడికి ప్రయాణం? అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను రమ్మా. ఏంటండి విషయం? ఆ చాలా పెద్ద విషయం రమ్మా. అలేఖ్య సూర్యతో కలిసి ఉండటానికి ఒప్పుకుంది. పైగా సూర్య ఇంట్లోనే కాపురం చేయడానికి అలేఖ్య వెళ్తుంది. అత్తయ్య ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఎంత సంతోషమైన వార్త చెప్పారండి. అవును రమ్మా, నా చెల్లెల జీవితం ఇన్నాళ్ళకి. అవును, నీకు నీరసంగా ఉందన్నావు, తగ్గిందా? పర్వాలేదండి. నువ్వేమో నీరసంగా ఉందని ఇంటి పట్టునే ఉంటున్నావు. చెల్లెల విషయంలో మనం చేసిన తప్పులను పోగొట్టుకోవటానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మన మీద అలేఖ్యకి కోపం పోయిందని సంతోషకరమైన వార్త వినడం కోసమే నేను వెయిట్ చేస్తున్నానండి. సరే రమ్మా, నేను బయలుదేరుతాను. అవును రమ్మా, టాబ్లెట్లు వేసుకున్నావా? నేను వేసుకుంటానులేండి, మీరు వెళ్ళండి. నువ్వెప్పుడు ఇలానే అంటావు, ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను. రమ్మా ఇదిగో. మీరు బయలుదేరండి. సరే రమ్మా, జాగ్రత్త. అలాగే. భగవంతుడా, నేను చనిపోయేలోపు అలేఖ్య తన భర్తతో సుఖంగా కాపురం చేయాలని కోరుకున్నాను. నా ఆఖరి కోరిక తీర్చవయ్యా. పాపాలు చేశాను, ఇంటి గర్భిణి అని కూడా చూడకుండా అలేఖ్యని మెడపట్టి బయటికి గెంటేశాను. నేను చేసిన పాపానికి నాకు సరైన శిక్ష వేశావయ్యా, సరైన శిక్ష వేశావు. ఇప్పుడు అలేఖ్య సీడీ చూడగానే తన ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి. కోపం కట్టులు తెంచుకున్నట్టు, ఆవేశం అగ్నిలా మండినట్టు, కసి పెరుగుతున్నట్టు, బాగా రగిలిపోతూ ఉంటుంది. అంచనా కరెక్ట్ అయితే పిడుగుపడేంత వేగంగా
ఆకాశం దద్దరిల్లేంత గట్టిగా నీలాంబరి అనే పిలుపు వస్తుంది. నీలాంబరి, 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 నీలాంబరి. ఇప్పుడు లోపలికి వెళ్లి ఆవిడ ముఖంలోని ఉగ్ర రూపాన్ని చూడాలి. ఆ దృశ్యం చూడడానికి చాలా బాగుంటుంది. వెంటనే నేను వెళ్ళాలి, వెళ్ళాలి. ఏంటి మేడం పిలిచారు? అసలు వాడేమనుకుంటున్నాడు? ఈ అలేకిని మోసం చేస్తాడా? ఏమైంది మేడం? అసలు నా జీవితంలో నన్ను ఇంత ఘోరంగా ఎవరు చీట్ చేయలేదు. నన్ను నన్ను చీట్ చేయడానికి ఓ రాస్కల్కి ఎంత ధైర్యం! ఈ విషయం బయటపడడానికి నువ్వే కారణం నీలాంబరి. నువ్వు గాని ఈ సీడీ నాకు ఇవ్వకపోతే ఈ విషయం నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. అసలు ఆ దుర్మార్గుడు నాలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తాడు? ఈ రోజు నన్ను మోసం చేస్తాడు, రేపు నిన్ను మోసం చేస్తాడు, ఆ తర్వాత ఇంకొకరిని మోసం చేస్తాడు. ఇక వాడి మోసాల్ని సాగనివ్వకూడదు, వాడిని నిలవడ నరికేయాలి. ఈ అలేక్యని మోసం చేయడం అంటే వాడి చావుకి వాడే వీలునామా రాసుకున్నట్టు. నాకు చేసిన మోసానికి వాణ్ణి వాడి షాప్ని తగలబెట్టేస్తాను. షాప్ ఏంటి తగలబెట్టేయడం ఏంటి మేడం? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మేడం? ఇంకెవరి గురించి? నాకు డివిడి ప్లేయర్ అమ్మిన ఆ షాప్ వాడి గురించి. మధ్యలో వాడేం చేశాడు మేడం? మొన్న మనం డివిడి ప్లేయర్ ని కొనడానికి కోటికి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాడు ఏమన్నాడు? మేడం, ఈ డివిడి ప్లేయర్ లేటెస్ట్ మోడల్, 1 ఇయర్ దాకా ఎటువంటి ప్రాబ్లం రాదు, అలా వస్తే నా షాప్ ని తగలబెట్టుకోవచ్చు అని చెప్పాడు కదా. చెప్పాడు మేడం. కానీ ఇప్పుడు చూడు, ఆ డివిడి ప్లేయర్ పనిచేయడం లేదు. నువ్వు ఇచ్చిన సీడీని అందులో పెట్టాను కానీ వీడియో మాత్రం రావడం లేదు. మేడం, మీరు ఇప్పటిదాకా మోసం చేశాడు, నిలువున నరికేయాలి, తగలబెట్టాలని మాట్లాడింది షాప్ వాడి గురించా? అవును, ఇంకెవరు అనుకున్నావు? అలేఖ్య, ఇంతసేపు నువ్వు కోపంతో కసితో ఆవేశంతో రగిలిపోతుంటే సీడీని చూసావేమో, ఆ సూర్యనారాయణ్ణి చంపేయడానికి ప్రిపేర్ అవుతున్నావు అనుకున్నాను. కానీ మైండ్ దిమ్మ తిరిగేలా ట్విస్ట్ ఇచ్చావు. అయినా ఆఫ్టర్ ఆల్ డివిడి ప్లేయర్ వాడు నిన్ను మోసం చేశాడని నువ్వు ఇలా రియాక్ట్ అవుతుంటే, ఇక ఆ సూర్యనారాయణ నీకు చేసిన మోసం తెలిస్తే నువ్వెలా ఫైర్ అయిపోతావో నాకు అర్థమవుతుంది. అయినా అసలు ఈ డివిడి ప్లేయర్ కొత్తదే కదా, ఏంటి ప్రాబ్లం? ఏంటి నీలాంబరి, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏం లేదు మేడం, అసలు ప్రాబ్లం ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఉండండి, నేను చూస్తాను. సీడీని ఓపెన్ చేయక చాలా రోజులైనట్టుంది, అందుకే డస్ట్ పట్టింది. దీన్ని నీట్ గా తుడిచి పెడితే వీడియో బాగా వస్తుంది మేడం. మేడం, ఇప్పుడు ఆన్ చేయండి. నీలాంబరి, నేను కొద్దిసేపు తర్వాత చూస్తానులే, కానీ నువ్వు వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకురా. సరే మేడం, తీసుకొస్తాను. మేడం, మీరెప్పుడైనా మీ హస్బెండ్ గారి బెండు తీశారా?
బెండు తీయడం ఏంటి? అదే మేడం, మీ లవ్ లో పడేశారా అని. ఓ అదా, ఆయన నా లవ్ లో ఎక్కడ పడాలి, నేనే ఆయన లవ్ లో పడిపోయాను. మరి మీరిప్పుడు ఆయన గారికి ఐ లవ్ యూ చెప్పలేదా? చెప్పలేదు. అదేంటి మేడం, ఇన్నాళ్ళ మీ జీవితంలో ఐ లవ్ యూ అనే పదమే లేదా? పోనీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? అయ్య బాబోయ్, నాకు సిగ్గుగా ఉంది. శ్రీవారికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టడంలో సిగ్గేముంది మేడం. ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీలంబరి? నాకు మెసేజ్ పెట్టాలన్నా కూడా సిగ్గుగానే ఉంది. శ్రీవారికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టడంలో సిగ్గేముంది మేడం. పర్వాలేదు, పెట్టండి. అంతేనంటావా? అంతే మేడం. అయినా భార్యాభర్తల మధ్య ఈమాత్రం సరదాలు సంతోషాలు లేకపోతే వాళ్ల జీవితం ఐస్ లేని పుల్లలా తయారవుతుంది మేడం. సర్లే, నువ్వు వెళ్ళు, నేనేదో ఒకటి చేస్తాను. అలాగే మేడం. మేడం, ఆ సీడీ చూడడం మాత్రం మర్చిపోవద్దు. సరే చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఏదో మెసేజ్ వచ్చినట్టుందిరా. ఏయ్, మీ అమ్మ మెసేజ్ పంపించిందిరా, ఉండు, ఏం పంపించిందో చూద్దాం. ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఏమైంది డాడీ? మీ అమ్మ నాకు ఐ లవ్ యు సూర్య అని మెసేజ్ పెట్టిందిరా. నాకు అలా మెసేజ్ పెట్టాలంటే ఏ దూలా ఉందిరా? పోనీ, అమ్మకు ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పు డాడీ. ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పాలా? నాకెందుకు భయం వేస్తుందిరా? ఏం పర్లేదు డాడీ, చెప్పు. ఏదో, నువ్వు నా పక్కనున్నావన్న ధైర్యంతో ఫోన్ చేస్తున్నాను, సరేనా? చెప్పు. రే, మీ మమ్మీ ఏదో చెప్పమంటుందిరా? చెప్పే డాడీ. ఏం చెప్పమంటావరా? నీ మెసేజ్ వచ్చిందని చెప్పు. అలేఖ్యా, నువ్వు పంపిన మెసేజ్ అందింది. మరి నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వవా? రే, దానికి రిప్లై ఇవ్వమని అడుగుతుందిరా? ఏంటో వినపడ్డం లేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఇప్పుడు కూడా వినిపించలేదు. ఐ లవ్ యు అలేఖ్యా. ఐ లవ్ యు అలేఖ్యా.
లవ్ యూ టూ. రేయ్, మీ అమ్మ కూడా నాకు ఐ లవ్ యూ చెప్పిందిరా. సూర్య, బాబు ఏం చేస్తున్నాడు? ఇదిగో నా పక్కనే బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అయితే ఫోన్ ఒకసారి వాడి బొగ్గు మీద పెట్టు, నేను వాడికి ముద్దు పెడతాను. రేయ్, ఇదిగో మీ అమ్మ నీకు మాత్రమే ముద్దు పెడుతుందంట. నువ్వు ముద్దు పెట్టగానే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకోసారి పెట్టవా. అలెక్యా, ఫోన్ వాడు బొగ్గు మీద పెట్టేలోపే నువ్వు నాకు ముద్దు పెట్టేశావు. నాకు తెలుసు, నేను కావాలనే పెట్టాను. నేను కూడా ముద్దు పెట్టనా? సరే, నేను కళ్ళు మూసుకుంటున్నాను, పెట్టేస్తాను. కళ్ళు మూసుకోవాల్సింది నువ్వు కాదు, నేను. అవును కాదు, పెట్టేస్తున్నాను. తొందరగా ముద్దు పెట్టు. అమ్మా ఐశ్వర్య, అలీకిని సూర్య ఇంటికి తీసుకెళ్లేటప్పుడు సారీ తీసుకెళ్లాలి కదా. కింద సంతోషం ఆనందం అన్నీ రెడీ చేస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయమ్మా. అలాగే ఆంటీ. నేను ఇప్పుడే వస్తాను. ఈవిడేంటి నాకు ఫోన్ చేసింది? హలో చెప్పండమ్మా. ఏమి నీలాంబరి, అలీక్ ఏం చేస్తుంది? నాకు అర్థమైందమ్మా మీరెందుకు ఫోన్ చేశారో. సరే సరే, ముందు అలీక్ ఏం చేస్తుందో చెప్పు. అమ్మా, వాళ్ల వ్యవహారం చూస్తుంటే 24 గంటలు ఏకధాటిగా ఫోన్లో మాట్లాడి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేటట్టున్నారమ్మా. అంత డీప్గా మాట్లాడుకుంటున్నారు. నిజమా? అవునమ్మా, నిన్న కాలేజీలో చూసుకుని ఈరోజు పార్క్లో ఐ లవ్ యూ చెప్పుకుని సినిమాక్స్లో రొమాన్స్ చేసుకునే జంటలాగా చాలా ఫ్రెష్గా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారమ్మా. నీలాంబరి, ఎంత శుభవార్త చెప్పావి, నా బంగారు గాజు ఒకటి నీకు ఇచ్చేస్తాలే. చాలా థ్యాంక్స్ అమ్మా. నీలాంబరి, నువ్వు మాత్రం అలీక్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగేనమ్మా. ఈవిడ మొగుడు కూడా ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, పాపం అది గుర్తుకు తెచ్చుకుని చాలా సంబరపడిపోతున్నట్టుంది. అమ్మా మధుర మీనాక్షి, ఇదంతా నీ దైవలేనమ్మా, నీ దైవలే. ఇంతకీ ఈవిడ గారు ఫోన్లో మాట్లాడుతున్నారా, సీడీ చూస్తున్నారా? ఏం చేస్తున్నావు అలీకా? ఏదో మనకి సంబంధించిన సీడీ అని నీలాంబరి ఒక సీడీ ఇచ్చింది, దాన్ని చూద్దామనుకుంటున్నాను. మనకు సంబంధించిన సీడీనా? ఏ సీడీ అది? ఏమో ఎక్కడో కనిపించిందని నీలాంబరి తెచ్చిచ్చింది, అది ఇప్పుడు చూడాలి. సరే, ఇంకేంటి విశేషాలు? అలీక్యా,
అలేఖ్యా నీకు తర్వాత ఫోన్ చేస్తాను నీలంబరి నువ్వు నాకు ఈ సీడీ చూపించి చాలా మంచి పని చేసావు ఇలాంటి సమయంలో ఈ సీడీ చూపించి నాకు చాలా ఆనందాన్ని కలిగించావు ఈ సీడీని చూడగానే నాలో ఎనర్జీ రెట్టింపైపోయింది నిజంగా నీకు చాలా థాంక్స్ నీలంబరి నీలంబరి సీడీని జాగ్రత్తగా తీసుకెళ్లి నా బ్యాగ్లో పెట్టు నేను సూర్య అప్పుడప్పుడు ఈ సీడీని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాం ఇదిగో ఏంటి అలా చూస్తున్నావు తొందరగా వెళ్ళు వెళ్ళు అలాగే మేడం